ఒక గ్రామంలో నలుగురు స్నేహితులు ఉన్నారు. ఈ నలుగురు స్నేహితులలో ఒక తెలివిగలిగిన స్నేహితుడు, ఒక టాలెంట్ కలిగిన తేవుడు, ఒక తలాంత కలిగిన స్నేహితుడు ఒకడు ఉన్నాడు. కానీ ఈ విషయము మిగతా ముగ్గురికి అంతగా నచ్చేది కాదు. నలుగురు స్నేహితులే, కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఏదో ఒకటి చేసి వీడిని మన స్నేహం నుంచి తీసివేయాలి. సాధారణంగా రే నువ్వు మా గ్రూప్లో అవసరం లేదురా, వెళ్ళిపో, నువ్వు మాకు అవసరం లేదంటే బాధపడతాడని చెప్పేసి ఇండైరెక్ట్గా ఏదో వాడి మీద నిందేసి వీడు తప్పు చేశారా అందుకోసమే వీని మనం మన గ్రూప్లో నుంచి తీసేసాంరా అన్న ప్రూవ్ చేయడానికి ఏం చేశారంటే సరేరా అని చెప్పేసి మామూలుగా వాళ్ళతో పాటు నడిపించుకుంటూ వెళ్తున్నారు. మనతో పాటు ఒకనొక దినాన ఏం చేశారంటే నలుగురు ఒకసాట కలుసుకున్నారు. నలుగురు ఒక మార్గ గుండంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే వీళ్ళ ముగ్గురు ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నారు, ఏదో ఒకటి చేసి వీని గాయల పాలు చేస్తే వీడు తప్పకుండా మన దగ్గర నుంచి మన స్నేహం నుంచి వీడు పారిపోతాడు, మన ముగ్గురు అప్పుడు చక్కగా ఉండొచ్చు అని ప్లాన్ చేసుకున్నారు. మొట్టమొదటి ఏం చేశారంటే వీళ్ళ ముగ్గురులో ఒక స్నేహితుడు ఏం చేశారంటే వాడిని ఎలాగైనా సరే గాయపరచాలని చెప్పేసి వాడు మార్గం మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే చెట్టు పైన ఒక రాయిని పెట్టాడు. ఆ రాయిని పెట్టి కరెక్ట్గా వాడు వస్తున్నప్పుడు ఆ రాయిని వదిలేటట్టుగా ఆ రాయిని ఒక తీగను కట్టి ఉంచి పెట్టాడు. ఆ మార్గం మధ్యలో వెళ్తూ ఉంటే వెంటనే ఏం చేశాడంటే వాడు అక్కడికి వచ్చారని చెప్పేసి వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ వచ్చారని చెప్పేసి ఆ రాయిని పైనుంచి కాలుతో తన్నాడు. సో కాలుతో తన్నేసరికి వెంటనే ఏం జరిగిందంటే వెంటనే ఈ పక్కనే ఉన్నాడు కదా స్నేహితుడు, వాడు ఉన్నవాడు ఉండకుండా వీడిని అడిసడికి జరిగి వీడి యువతలకు వచ్చాడు. కాబట్టి ఆ రాయి వీడు వీళ్ళలో స్నేహితుడు, వీళ్ళ ముగ్గురులోనే ఒకరి మీద పడిపోయింది. వెంటనే వానికి రక్తం పాలైంది. మళ్ళీ వాడిని తీసుకొని కొంచెం బుడపగడ్డి ఉంటే దాన్ని తుడిపేసుకొని చక్కగా ముందుకెళ్తున్నారు. మళ్ళీ రెండో ప్లాన్ వేసుకున్నారు. ఇదొక్కటే ఫస్ట్ కాదు, వాడిని ఏ విధంగా గాయపరచాలని మూడు ప్లాన్ నాలుగైదు ప్లాన్స్ చేసి పెట్టుకున్నారు. రెండో ప్లాన్ ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు పోతూ ఉంటే వీని మాటలలో పెట్టి ఏదో ఒక విధంగా ఒక పెద్ద తాడును కట్టి ఆ తాడు వానికి మెడకు తగిలేటట్టుగా దాని కింద పడి గాయపడేట్టుగా పెట్టారు. సరే అని చెప్పేసి వాడు ఆల్రెడీ ఒకడు గాయపడ్డాడు. సో నడుచుకుంటూ వెళ్తున్నారు. సో నడుచుకుంటూ వెళ్తా ఉంటే జరిగిన విషయం ఏంటంటే అటువైపు నుంచి ఒక జంతువు వచ్చింది. ఆ జంతువు వచ్చినప్పుడే ఏ దాన్ని జరగండి, దాని నుంచి దూరంగా జరగండి అని చెప్పేసి ఈ స్నేహితుడు చెప్పారు. బయటలు ఏం చేశారంటే తలకాయ ఉంచుకోకుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ మాత్రం తల ఉంచుకున్నాడు. ఎవరు ఇంటెలిజెంట్ స్నేహితుడు, తెలియగలిగిన వాడు. వెంటనే ఈ తాడు ఏం చేసిందంటే వాళ్ళ ముగ్గురికి తలకి ఇలా తగులుకున్నది. వెంటనే ఇక్కడ వాళ్ళకందరికీ గాయం అయిపోయింది. చూడండి, వాడినే వాడిని గాయపరచాలనుకున్నాడు, వాడి వెడక జరుగుతుంది. సరే అని చెప్పేసి ముగ్గురు అలా మన నలుగురు ప్రయాణం వెళ్తున్నారు. చివరికి వీళ్ళు వేసుకున్న ప్లాన్ ఒకటి ఉంది, రెండు ఫెయిల్ అయ్యాయి కనీసం ఒకటన పాస్ అవుతుందని అనుకున్నారు. సరే అని చెప్పేసి చివరికి ఏంటంటే ఒక గుంట తీశారు, ఏ విధంగానే సరే వీళ్ళు గుంటలో వేసేయాలని చెప్పేసి. సో ఆ గుంట దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే చుట్టూ ఒక జల్లెడ పెట్టారు, ఆకులు వేశారు. సో వీళ్ళలో ఏం చేస్తారంటే ఒకటి తట్టుకోలేక ఆ ఇల్లు ఆకుల ముందు ఒక చిన్న వాడికి సంబంధించిన ఒక రోడ్డు లాంటిది ఉంటే ఆ రోడ్డు తీసుకొని పోదామని చెప్పేసి లాగాడు. దానికి లాగిన వెంటనే ఆ కాలు అక్కడ వానికి జలికి వెంటనే ఆ నెట్టులో పడిపోయాడు. కానీ ఈ వడ వేసి వీళ్ళు గాయాల పాలు చేయడని చూశారు కదా ముగ్గురు స్నేహితులు. ఓకేనా, ఒక వ్యక్తిని చెడ్డగా వాడిని ఎదురుకోవడానికి ఆలోచనలు వేశారు. కానీ ఆ మూడు అపాయాలు, మూడు ప్రమాదాలు జరిగాయి. సో కొన్నిసార్లు మనం చక్కగా చెప్పొచ్చు, వాడిని వెళ్ళిపోమని తీసేయని చెప్పొచ్చు. కానీ మంచి వాడిని గాయాలు పరచాలని చూస్తే ఒకవేళ వాడు గాయపరచబడినా కానీ తప్పకుండా నువ్వు ఏదో ఒక రోజు ఆ శ్రమ అనుభవిస్తావన్న సలహా ఈ మోటివేషన్ ద్వారా ఇవ్వడానికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ కంటెంట్.